జోగినిలు ఆశీర్వదించిన ఆశీర్వచనంతో పాటు శాపం అంటే శపించిన అది జరిగిపోతుంది అంటుంటారు నిజంగా అంత వాక్కు అంత ఉందా అమ్మా అయితే ఇది కలియుగం అమ్మ ఇంకోటి పొట్టోని తల పొడుగొడు కొడితే పొడుగోని తల పోషమ్మ కొట్టిందంట అయితే జోగినిలు పెళ్లి చేసుకోవద్దు అని అంటారు అసలు జోగినిలు నీళ్ళు పెళ్లి ఎందుకు చేసుకోకూడదు అయితే మీరు ఎందుకు అమ్మవారి సేవలో ఉండాలనుకున్నారు అమ్మా తాత ముత్తాతలు కూడా నమస్తే ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం ఆషాఢ మాసం వచ్చింది అనగానే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా ఉత్సాహంగా జరుపుకునే పండుగ బోనాల పండుగ అయితే ఆ బోనాల పండుగ మనం ఎంతో సంతోషంగా జరుపుకుంటాం కానీ దాని గురించిన విశిష్టత అనేది మనకు తెలిస్తే ఇంకా బాగుంటుంది కదా మరి ఆ విశిష్టతని మనకు ఎవరైతే బాగా తెలియజేస్తారు జోగిని దగ్గర నుంచి అయితే ఆ ఇన్ఫర్మేషన్ మనకు కరెక్ట్గా వస్తుంది అందుకని ప్రస్తుతం నేను జోగిని అనురాధ గారింటికి వచ్చేసాను వారితో మాట్లాడి వివరంగా తెలుసుకుందాం నమస్కారం అమ్మా నమస్కారం అండి అమ్మ ఆషాఢ మాసం వచ్చింది అనగానే మనందరం ఎంతో ఉత్సాహంగా బోనాల పండుగ అనేది జరుపుకుంటాం అయితే అసలు బోనాల పండుగని ఆషాఢ మాసంలోనే ఎందుకు జరుపుకుంటారు ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు మరియు తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు అమ్మవారు ఎల్లవీళ్ళ అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను బోనాల పండుగ విశిష్టత అంటే మొదలు తొల తొలకరి జల్లు తొలకరి పంట అంటారు కదా అమ్మవారికి సంవత్సరం పాటు మనం ఎన్నో రకాలు పండగలు చేస్తాము ఎన్నో రకాలు నైవేద్యాలు పెడతాం కానీ ఈ తొలక తొలి పంట కాబట్టి అమ్మవారికి మొదటి నైవేద్యం పెట్టిన తర్వాతనే మనం ఏదైనా శుభకార్యాలు అనేటివి స్టార్ట్ చేస్తాం కాబట్టి అమ్మవారికి ప్రత్యేకంగా బోనాల పండుగ ఆషాఢ మాసంలో చేస్తారనమాట అయితే అసలు బోనం అనుకుంటున్నాం అసలు బోనం అంటే ఏంటి బోనం అంటే మనము భోజనం భోజనం మనం బోనం అంటే భోజనం అమ్మవారికి సంవత్సరం పాటులో ఒక ఆషాఢ మాసంలో ఒక కుండతోటి కుండలో బోనం తీసుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టి అలంకారం ఎంత కొంచెం చాలామంది ఎట్లా అంటే ఎన్నో రవి రకరకాల అలంకారాలు చేసుకొని యాప కొమ్మలతోటి అన్నిటినీ సల్ల పచ్చి పులుసు నైవేద్యాలు అవన్నీ అమ్మవారికి తీసుకొని వెళ్ళి నైవేద్యం సమర్పిస్తాము అదే బోనం అంటే బోనం ఉండే విధానం ఎట్లా ఉండాలమ్మా అసలు మొదటిగా ఇంకా ఇవాళ బోనాల పండగ అంటే తలంటు స్నానం చేసుకొని శుద్ధిగా ఇల్లు అంతా శుభ్రం చేసుకున్న తర్వాత తలంటు స్నానం చేసి ఆ నోటికి మనం తుప్పిర్లు పడకుండా నోటి మనం మాట్లాడకుండా లేకుంటే ఒక బట్ట ఇట్లా కట్టుకొని నైవేద్యం భక్తి శ్రద్ధలతో వండుతని అమ్మవారికి శ్రీకారం అవుతుంది ఇప్పుడు మనం బోనం వండిన తర్వాత కూడా ఇట్లా మాట్లాడినా కానీ తుప్పిర్లు పడ్డా కానీ ఆ నైవేద్యం అనేది అమ్మవారికి ఇష్టం ఉండదు ఎక్కదు కూడా అందుకనే వండేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి ఎక్కించేటప్పుడు కూడా మాట్లాడవద్దు ఓకే అమ్మవారికి కుండలో పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా పెట్టాలన్నమాట అట్లయితేనే అమ్మవారు ఈ బోనాన్ని స్వీకరిస్తది మనం నిష్ట నియమాలు కూడా అమ్మవారు అనుగ్రహిస్తుంది అయితే అమ్మ ఇప్పుడు ఎల్లమ్మ కొలుపు భవిష్యవాణి అంటుంటారు అసలు రెండింటికి డిఫరెన్స్ ఏంటమ్మా ఎల్లమ్మ కొలుపు అంటే వార వారము అమ్మవారి పీఠం కూర్చునే వాళ్ళు అమ్మవారి గద్ద మీద కూర్చొని భక్తులు ప్రశ్నలకు వచ్చ వస్తారనమాట అది ఎల్లమ్మ పీఠము ఎల్లమ్మ ఇదంటారు ఆ భవిష్యవాణి అంటే సంవత్సరానికి ఒకసారి పచ్చకుండ మీద ఎక్కి రంగం చెప్పడమే భవిష్యవాణి కిన్నర ఒక చేత కిన్నర పట్టుకొని ఒక చేత ఆ యాపరెమ్మలు పట్టుకొని అమ్మవారు భవిష్యవాణి చెప్తాదనమాట కిన్నెర శబ్దంతో అమ్మవారు బయలు అయితే ఆ పైన ఎక్కినప్పుడు అమ్మవారు మీ పైకి వచ్చేసి చెప్తుంటారు కదా అసలు నిజంగా అమ్మవారు అంటే మీరు మొక్కుకుంటే వస్తుందా అసలు ఏ రకంగా వస్తుందమ్మా అమ్మవారు నాకు ఊహ తెలివని వయసులోనే అమ్మవారు రావడం జరిగింది సెవెన్ ఇయర్స్ నేను చిన్న ఉన్నప్పటి నుంచి అమ్మవారు రావడం జరిగింది ఇంకా తర్వాత ఇంకా నేను పదకొండేళ్ళ వయసు నుంచి నేను బోనాలు ఎత్తుకొని మళ్ళీ ఈ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి రంగం ఎక్కడం కూడా చే చేస్తున్నాను అమ్మవారు కళ్యాణం చేసుకున్నాను మళ్ళా రంగం ఎక్కడం కూడా చేస్తున్నాను అనమాట అమ్మవారు వస్తుంది అంటే అమ్మ మాకు అంటే అన్కాన్షియస్ అయిపోతాం అనమాట గా ఉంటాము ఇంకా మాకు అంటూ ఏం తెలియదు అమ్మ మాకు ఆ సప్పులు మాకు ఆ పూలదండలు గవదర్శనాలు వేసుకున్నంత సేపి మాకు మాకు మా స్పర్శం మాకు ఉంటుంది అంతే తప్ప తర్వాత మాత్రం ఉండదు అమ్మ వచ్చిన తర్వాత అయితే ఇప్పుడు అమ్మవారు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అంటే అమ్మవారు మీ పైకి వచ్చే వరకు మీకు గుర్తుంటుంది ఆ తర్వాత మీకు గుర్తుంటది అమ్మ అమ్మవారు ఇంకా అమ్మవారు వచ్చిన తర్వాత ఇంకా గుర్తుంటది ఇంకా అమ్మవారు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మనం అందరు ఎట్లనో మేము కూడా అంతే గా నార్మల్గా నార్మల్గా ఏమి గుర్తుండీ గుర్తుండదు అయితే నేను విన్నంత వరకు అప్పుడు మీరు ఆ ఆ పచ్చి కుండ పైన అట్లా ఉన్నప్పుడు మీ అంతటా మీకు కాకుండా ఒగ్గు వాళ్ళు ఏదో దండకం చదివితే అమ్మవారు మీ పైకి వస్తుంది అని అది నిజమైన అది అవును అమ్మవారిని అంటే ఇప్పుడు కోట్లాది మంది ప్రజలకు భవిష్యవాన్ని తెలుపుతున్నామంటే ఇప్పుడు అమ్మని బయల రప్పియాలంటే ఒక ఇదే కదా మెరాకిలా అది అమ్మ అంత భవిష్యవాన్ని ఊరు మొత్తం ఒకరికి చెప్తే కొలుపు అంటారు ఊరు మొత్తం చెప్తుంది కాబట్టి భవిష్యవాణి కాబట్టి అమ్మని డప్పుల సప్పులతోటి జమడిక నాదాలతోటి ఆ డోలు శబ్దాలతోటి అమ్మవారిని ఆ ఒగ్గు పూజారులైనా బైన్ల వారైనా అమ్మవారిని పొగుడుతా ఉంటారనమాట రామ్మ నువ్వు వచ్చి ఈ ఊరు ప్రజల సంరక్షణ ఏదైతే ఉందో ఆ వచ్చే వానలైనా సరే మళ్ళా ఇంకోటి ఏదైనా ఆపదైనా సరే చెప్పడా చెప్పాలి అని చెప్పి అమ్మవారిని పొగుడుతారనమాట అట్లా ఆ విధంగా అమ్మవారు వచ్చి ఇంకా భవిష్యని చెప్తది నిజంగానే అమ్మవారు వస్తారమ్మా చెట్టుకు గాలి లేని కొమ్ము అంటారు గాలి లేని కొమ్ము గదు కాబట్టి అమ్మెంత నిజమో మనం కూడా అంత నిజం ప్రకృతి ఎంత నిజమో అమ్మ కూడా అంత నిజం అమ్మ నిజం ఓకే కొంతమంది ఏమంటారు అంటే అంటే రాదు కొంతమంది అట్లా వచ్చినట్టుగా చేస్తుంటారు అని కూడా చెప్తుంటారు ఇంకా అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు ఇంకా మేము చిన్నప్పటి నుంచి మా పెద్దవాళ్ళు మేము చిన్నప్పుడే సెవెన్ ఇయర్స్ అప్పుడు వచ్చినప్పుడు మాకు ఎన్నో పరీక్షలు అమ్మవారా కాదా ఎన్నో చేసేవాళ్ళు అనమాట నిప్పులు నిప్పుల అగ్నిగుండాలు నడిపించేవారు మరి ప్లస్ బోనాలు బోనం ఎత్తుకుంటే నిలబడుతుందా లేదా అని అది ఆ సత్యం చూసేవారు మళ్ళీ ఇంకోటి ఈమె వాగ్దానం ఏమని చెప్తే అది అవుతుందా కాదా అని కూడా చూసేవారు ఎన్నో విధాలుగా ఎన్నో చూసిన తర్వాతనే అమ్మవారు స్వ స్వచ్ఛమైన తల్లి అని చెప్పి నిర్ధారణ చేసి ఎత్తుకుంటారు అనమాట అసలు మీకు జోగినిగా ఉండాలని ఎందుకు అనిపించిందమ్మా నాకు చిన్నప్పటి నుంచి అమ్మవారి సేవ అమ్మవారి ధ్యానంలో ఉండడానికి చాలా ఇష్టము ఈ జీవితం నన్ను పుట్టించిన తల్లి తల్లికి నేను ఈ జీవితం ఇవ్వడం పెద్ద గొప్ప వరం అంతే ఇంకా కాబట్టి ఇంకా అమ్మవారి నిరంతరం ఇంకా నా చివరి ఊపిరి ఉన్నంత సేపు అమ్మవారి ధ్యానంలో అమ్మవారి సేవలో ఉండాలని నాకు అత్యంత ఇష్టం అనమాట అసలు ఏ వయసులో అనిపించింది మీకు ఉండాలి అని చెప్పి నాకు సెవెన్ ఇయర్స్ అప్పుడే దేవు అమ్మవారు వచ్చి రావడం జరిగింది ఇంకా తర్వాత ఇంకా నాకు అప్పుడు ఊహ లేదు తర్వాత నాకు పదకొండేండ్ల నుంచి ఇంకా నేను పదకొండు ఏళ్ళు ఎప్పుడైతే బోనం ఎత్తుకున్నానో ఇదే అమ్మవారి సేవలా ఇట్లనే ఉండాలి నాకు ఇంకా ఎటువంటిది ఉండొద్దు ఇంకా అన్నట్టు అమ్మవారికి అంకితం అయిపోయి అమ్మవారికి ఇప్పుడు సేవ చేస్తున్నాను ఇంకా వచ్చే భక్తులకు రానున్న భక్తులకు అందరికీ అమ్మ అమ్మ ఆశీషులు అమ్మ ఇస్తుంది బండార్తోని రోగాలు నయ్యం నయం చేస్తుంది నమ్మిన వారికి ఎంటుంటుంది అయితే మీరు ఇప్పుడు అమ్మవారి సేవలో ఉన్నారు కదమ్మా అంటే జనరల్ గా అందరూ చేసినట్టే ఉంటుందా మీరు అమ్మవారికి సేవ చేయడం గానీ పూజ చేయడం గానీ రకరకాల మనుషులు రకరకాలుగా చేస్తుంటారు ఇప్పుడు నాది నా పద్ధతి మా గురు బోధన మా గురు మా గురువులు చేసిన పద్ధతి మేము చేస్తాము మా ఇంట్లో తాత ముత్తాతల తరం నుంచి చేసే పద్ధతి మా తాత అది కూడా చేస్తుంటారు అనమాట మా గురువులు ఏదైతే బోధించారో గురు బోధన బోధించారో ఇట్లా జయ్యాలా ఇట్లా బోనమైనా ఇది విశిష్టమైనా ఇది బండారైనా ఈ రగోలు అయినా కింద పడేద్దు ఆడొద్దు అనే చెప్తారు కొన్ని కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి దీంట్లో కూడా మనము రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అట్లా చెప్పి వాళ్ళు ఇంకా మేము గురువుని అనేది ఎంచుకుంటాం అనమాట ఆ గురువు మాకు అన్ని విద్య బుద్ధి అన్ని నేర్పించి ఇంకా వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ నడగల నడకల మేము నడుస్తాం అయితే జనరల్ గా అమ్మాయిలు అనగానే మంచిగా అలంకరించుకోవడము అంటే మనకు నచ్చిన లైఫ్ అనుభవించాలి అని అనుకుంటారు ఎవరైనా అమ్మాయిలు అయితే మీరు ఎందుకు అమ్మవారి సేవలో ఉండాలనుకున్నారు మా తాత ముత్తాతలు కూడా ఒక ఉండేనంట శివసతి ఇంకా అప్పుడు జోగిని అట్లా ఉండేనంట తర్వాత ఇంకోటి నాకు ఏంటంటే భక్తులు ఇప్పుడు జనాలు ఇప్పుడు మన కోసం మనము ఆలోచన చేయడం కంటే జనాల భక్తుల గురించి ఆలోచన చేసేది కూడా అది పెద్ద ఇదనమాట అమ్మవారి సేవ అంటేనే అది ఇంకా మీ ప్రజల సేవనే మన సేవ అంటారు కదా ఇంకా అట్లా అమ్మవారు అమ్మవారు వచ్చి ఇంకా ప్రతి మందికి ప్రతి ఒక్కరికి కూడా నా అమ్మ అమ్మ బండారు తోటి కొన్ని రోగాలైనా కొన్ని కష్టాలైనా ఫైనాన్షియల్ అయినా మళ్ళీ ఇంకేదన్నా భార్యాభర్తల సంబంధాలైనా ఇంకా సంతాన అయినా సరే అన్ని బాగుండాలని చెప్పి నేను ఇట్లా ఉంటే అమ్మ ఇంకా అనుగ్రహం ఎక్కువైతుంది లోక లోక సేవ కలియుగానికి ఒక సేవ చేసినంత మనం నేనెంత ఒక ఇష్కంత కూడా కాదు కానీ నా ప్రయత్నం అమ్మవారు పుట్టించినందుకు ఒక ప్రయత్నం అంతే ఇంకా అయితే జోగిని పెళ్లి చేసుకోవద్దు అని అంటారు జోగిని పెళ్ళి ఎందుకు చేసుకోకూడదు అయితే ఇంకా అదొక బ్రహ్మచర్యం లెక్కనే ఇంకా ఇది ఒక బ్రహ్మచర్యము ఆ యోగిలుంటారు ఉంటారు ఇది ఒక జోగిని కూడా ఇది ఒక అమ్మవారికి సంబంధించిన భాగంలోనే వస్తుంది అనమాట అందుకనే ఇంకా వాళ్ళకి ఏంటంటే యోగులు ఋషులకేంది పవర్ అనేది ఉంటుంది అనమాట దైవ అనుగ్రహము ఇప్పుడు నార్మల్ జనాలకి మాకు అంటే కొంచెం అనేది తేడా అనేది ఉంటుంది ఇప్పుడు మాకు ఏంటంటే ఒక ముందు భవిష్యత్తు అంటే ఇప్పుడు మా ఫ్యామిలీ అయినా సరే లేకుంటే మా దగ్గర వచ్చిన భక్తులకైనా సరే ఎటువంటి ఆపద వచ్చినా కానీ మాకు ముందుగా కొంచెం అనేది ఇంటిమేషన్ అనేది తెలుస్తుంటది మాకు మాకు కూడా ఏమన్నా అయ్యేది మాకు ఏమైనా అవుతుంది మాకు చెడు జరిగేది అట్లా అట్లా కూడా తెలుసుకుంట ముందే తెలిసిపోతుంటది ఇంకా అట్లా అమ్మవారి సేవ అట్లా చేయాలని ఇంకా సంకల్పం చేసుకున్నా ఇప్పటికైతే కొనసాగిస్తున్నా ఎప్పటికీ కూడా ఇదే సేవలా కొనసాగిస్తూనే ఉంటాం అయితే అమ్మ ఒకప్పటి కాలంలో జోగినిలు అనగానే మొహానికి పసుపు రాసుకొని బొట్టు పెట్టుకుని అట్లా ఉండేవాళ్ళు మనం ఈ మధ్య కాలంలో చూస్తే అసలు వాళ్ళే ఇంకా మంచిగా ఎక్కువ అందంగా తయారవుతున్నారు మేకప్లు వేసుకొని అట్లా అసలు ఎందుకమ్మా అట్లా అమ్మవారు అలంకార ప్రియురాలమ్మ పసుపు అంటే ఆ జనరేషన్లా ఇవన్నీ మీడియా లేదు ఆ జనరేషన్లా ఇవన్నీ ఏవి లేవు గుడ్డి కాలం అంటారు కదా అట్లా అప్పటిది ఇప్పుడు ఏంటంటే సైన్స్ ఉంది ప్లస్ అమ్మవారిది ఇది కూడా ఉంది ఇంకా లోకులు ఎట్లా అంటే అందట్ల అందట్లో కలిసిపోయేటట్టు కూడా ఇంకా అలంకరణ చేసుకుంటున్నాము సొమ్ములు వేసుకు రకరకాల సొమ్ములు వేసుకుంటున్నాము చీరలు కడుతున్నారు అన్ని చేస్తున్నారు ఇంకా అమ్మవారి అలంకార ప్రియురాలు కాబట్టి ఎన్ని ఎంత అలంకారం చేసినా గానీ ఏదో ఒక లోటు అనేది ఉంటది అయితే అమ్మా నేను విన్నంత వరకు జోగునీళ్ళు అనగానే వాళ్ళు అంత సర్వస్వం కోల్పోతారు అని చెప్పి అసలు నిజంగా జోగునీలు అనే వాళ్ళు ఏం కోల్పోతారు వాళ్ళ లైఫ్ లో అంటే లైఫ్ అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకొని సంసారం అనేది ఒక అదొక్కటే కోల్పోతారు కానీ సంసారము పిల్లలు అవ అట్లా కోల్పోతారు కానీ ఇంకా మిగతా అది మాత్రం ఎక్కడ లోటు అనేది ఏమి ఉండదు సంసార జీవితం అదొక్కటే లోటు మీరు ఏదైనా జోగినిగా ఉన్నప్పటి నుంచి మీరు ఏదైనా మీ లైఫ్ లో నేను మిస్ అయినా అని అనిపించింది నేను అంటే ఇప్పటివరకు మా ఫ్యామిలీ సపోర్ట్ అందరు సపోర్ట్ ఉన్నది కాబట్టి నాకైతే ఇప్పటివరకు అట్లాంటిది ఏం అనిపించలేదు ఎందుకంటే అప్పటి జనరేషన్ లా వాళ్ళకి అయ్యి కానీ ఇప్పుడైతే మాకైతే నాకైతే ఏది అవగాహన అట్లాంటిది లేదు మీ ఫ్యామిలీ కోల్పోలేదు అంటే అవును పిల్లలు కావాలంటే ఒక అమ్మాయిని కూడా నేను దత్త తీసుకున్నాను అట్లా ఇంకా నాకు ఆ లోట్ అనేది అక్కడ అయిపోయింది తీరింది అనమాట అయితే అమ్మా ఇప్పుడు కుటుంబము సంసార జీవితానికి దూరంగా ఉండాలంటారు అట్లా మీరు అడాప్ట్ చేసుకుని పెంచుకోవడము అట్లా ఉండొచ్చా ఉండొచ్చు శారీరకంగా మానసికంగా ఉండకుండా అడాప్షన్ ఏ కదా కాబట్టి అమ్మవారికి సేవ చేసుకుంటూ ఒక పాపని ఇంకా ఆడపిల్ల కాబట్టి ఆ మంచిగా ఇంకా స్వరూపం కాబట్టి ఇంకా ఎంత మనం ఇది చేసుకుంటే ఎంత మంచిగా చూసుకుంటే మనకు కూడా మంచిది ఆమె కూడా మంచిది ఆమె జీవితం మా నా చేతిలో పెరుగుతున్నందుకు ఆ అమ్మాయి జీవితం కూడా ఇంకా చాలా మంచిది అయితే అమ్మ జోగినిలు ఆశీర్వదించిన ఆశీర్వచనంతో పాటు శాపం అంటే శపించినా అది జరిగిపోతుంది అంటుంటారు నిజంగా అంత వాక్కు అంత అయితే ఇది కలియుగం అమ్మా ఇంకోటి పొట్టోని తల పొడగొడుగొడితే పొడగని తల పోషమ్మ కొట్టిందంట పొడగన తల పోషమ్మ కొట్టిందంట కాబట్టి మనము ఇగో మన దగ్గర తప్పు ఉంటే మనం వాళ్ళన్నా ఇప్పుడు ఎవరిదైనా సరే వాళ్ళు మననన్నా మన వాళ్ళనన్నా మనకేం కాదు ఇప్పుడు అనవసరంగా మాతోని పెట్టుకుంటే అనవసరంగా హేళన చేస్తే ఏదన్నా మనసుల మాకేదన్నా చెవుక్కమని అన్నట్టు అంటే మాత్రం బాధపడినట్టయితే అయితే అది ఖచ్చితంగా అది అవుతుంది ఇప్పుడు నార్మల్ మనుషులే ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకుంటుంటారు కదా నేను నన్ను ఇట్లా బాధ పెట్టింది ఇట్లా అయ్యింది అనేసి అనుకుంటారు కదా అది వాస్తవం మనుషులు అంటే మేము కూడా ఒక జీవితమే కదా మాది కూడా ఒక జీవితమే మాది కూడా ఒక జన్మనే కాబట్టి మమ్మల్ని ఎవరన్నా అన్నా గాని మాకు ఒక బాధ ఉంటే అది కంపల్సరీ ఖచ్చితంగా తొందరగా మీదన్నా జర లేట్ అవుతుంది కానీ మాది అప్పటిదప్పుడు ఉంటుంది బెడిషి మా శివసత్తులు పోతరాజులు అంటారు కదమ్మా అసలు అంటే ఏంటమ్మా శివసత్తులు ఆనాటి అమ్మవారి కాలంలా రేణుకెల్లమ్మ గడియల అమ్మవారి కాలంలో పరశురాముడు బయల ఏషం కట్టిండు ఆ వాళ్ళ వాళ్ళ చెల్లకి జోగ్రాలేశం ఏషం కట్టినమాట ఆమెను శివసత్యం చేసుకొని ఆ పుట్టకాడికి ఆమె లందల దాసుకుంటది అమ్మవారు లందల దాగుతదమ్మా దా దాగుతుంది అప్పుడు ఆమెని ఆమె అరిచేత్లో అంజం వేసుకొని ఎట్లా ఈమెని బయటికి వెళ్ళదీయాలని చెప్తే ఇంకా కొడుకు ఏం చేస్తే పరశురాముడు ఏం చేస్తాడు బయని లేషం కడతాడు చెల్లకి శివసత్తి జోగురా లేషం కట్టేసిన తర్వాత ఇంకా తీసుకొని వస్తాడనమాట అప్పు సప్పులతోటి డప్పుల కొమ్ములతో డోళ్ళ శబ్దాలతోటి నిండు పటం వేసేసి ఇంకా అమ్మవారిని ఇంకా పొగిడి ఇంకా బయటికి వెళ్ళ వెళ్ళదీస్తాడు అనమాట అప్పటి నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు శివసత్తి అంటే ఇక దేవుడు వచ్చి ఇంకా అమ్మవారు అమ్మవారు పూర్ణ వాళ్ళని శివసత్తులు అంటారు ఇంకా పోతరాజులు అంటే అమ్మవారికి రక్షణ ప్రతి అడుగు అడుగు రక్షణ తమ్ముడు అమ్మవారికి వెనక ఏడు శక్తులు ముంగట ఏడు శక్తులు అంటారు ఆ ఏడు శక్తులని అన్ దగ్గర రానియకుండా ఎటువంటి అమ్మవారికి తలవంపు కాకుండా ఎటువంటి అమ్మవారు ఎక్కడ ఆటంకం కాకుండా రథమైన ఇప్పుడు మనం రథం చేస్తుంటారు లేకుంటే ఏదో ఒకటి చేస్తు ఇప్పుడు పలారం అండి తీస్తారు ప్రత్యేకంగా అక్కడ పోతరాజు ఉంటాడు ఎందుకంటే అమ్మవారికి ఎటువంటి ఈ రథానికి అమ్మవారు అక్కడ గుడి దాకా వెళ్ళేదాకా ఎటువంటి ఆటంకం కాకుండా ఈ పోతరాజున అనేది తీసుకొని వెళ్తారనమాట ఇందాక మీరు లందగోళం అని అన్నారు కదా అందులో ఉన్నప్పుడు నిజంగా అమ్మవారి పైకి వస్తుందా అప్పట్లా అంటే వస్తుంది అమ్మవారు ఎట్లయినా ఇంకా అమ్మ ఇంకా శివశక్తులకు జోగిన్లకు అమ్మ ఇంకా పొగుడుతుంటారు కాబట్టి ఒక్కోళ్ళకు పొగుడుతుంటారు కాబట్టి ఎట్లయినా వస్తుంది కానీ ఆ కాలంలో అమ్మవారు అక్కడ దాంట్లో లందల దిగి ప్రాతాల లోకం పోయి దాసుకుంది కదా అది ఇంకా అక్కడ విశిష్టత అనమాట జాంబూరి పట్టణంలో మాతవాడల్లా ఆ లంద అనేది పెద్ద పెద్ద మాతరు ఉంటాడు అనమాట ఊరికి ప్రతి ఒక్క ఊరికి పెద్ద మాతరు ఉంటాడు ఆ పెద్ద మాతర దగ్గర అమ్మవారి అక్కడ లంద మనమేమో విగ్రహాలు పెట్టుకొని పూజిస్తాం ఇట్లా వాళ్ళు ఏంటంటే లందకే ఆమె ఆనవాళ్ళు కాబట్టి ఆ అప్ప ఆ గడియల అమ్మవారు ఆ లందల దొంకింది కాబట్టి అదే ఇంకా లంద పెట్టుకొని పూజ చేస్తారు అనమాట అట్లా ఇంకా ఈ లంద దగ్గరికి వెళ్ళిన తర్వాత బియ్యం బోషి గుమ్మడికాయ కొట్టి భారత్ ఇస్తుంటారు కదా భారత్ అంటే అమ్మవారిని పొగుడుతుంటారు పొగుడుతుంటే అమ్మవారు వచ్చిన తర్వాత ఆమె ఆ ఇంకా వాళ్ళందరి దొంగి ప్రవేశం చేసి ఇక ఆమెను మళ్ళీ శాంతి చేసుకొని మళ్ళీ బయటికి తీసి తీస్తారనమాట తీసిన తర్వాత మళ్ళీ పెద్ద మాత్ర ఎవరైతే ఉంటారో ఇంక వాళ్ళు పొడి బియ్యం పోసి ప్లస్ ఇంకా మాకు ఆచారాలు చీరలు అవన్నీ సారాలు పెట్టి ఇంకా మేము ఒక ఆడపిల్ల లెక్క కాబట్టి ఇంకా మాకు అనవ ఆచారం ఇట్లా ఇచ్చిన తర్వాత వాళ్ళు జోగి ఇస్తారు జోగ ఇచ్చిన తర్వాత వాళ్ళు సాగనమ్ముతారు అయితే అమ్మ అమ్మవారికి మొత్తం మీరు అంకితం అయిపోయి ఉన్నారు కాబట్టి అమ్మవారి సేవలోనే ఉండిపోయినారు కాబట్టి మిమ్మల్ని కూడా అంటే ప్రజలు ఒక అమ్మవారి స్వరూపంగానే చూస్తుంటారు అప్పుడు అసలు మీ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది నాకు మంచి అనిపిస్తుంది అంటే చా ఈ ఇటువంటి అదృష్టము ఎవరికి దొరకదు ఈ అదృష్టము ఈ ముఖం ముఖంలో కళాకాంతి అమ్మవారు ఉన్నది అంటే ఇదే నిదర్శనం అనమాట మనం వెళ్తుంటే అమ్మ చెత్తి మొక్కేటోళ్ళు చాలా మంది ఉన్నారు అదే నిదర్శనం ఇంకా నా బ్లెస్సింగ్స్ తీసుకుంటారు ఇంకా ఆశీర్వాదాలు ఆ మా చేతితోని బండారు నిమ్మధారలు మళ్ళీ మళ్ళా ఏమన్నా బాగుందా లేదా అని అడుగుతారనమాట మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే ప్రజా సేవ చేస్తున్నాం జనులకు మనకు మనకు తెలిసిన కాడికి మనం ఏదో ఒక సేవ చేస్తున్నాం కాబట్టి సంతోషం అనిపిస్తుంది అయితే అమ్మ మీరు ఇందాక మాటల్లో ఒక మాట అన్నారు అంటే మమ్మల్ని ఎవరైనా ఏమని అన్నప్పుడు అవమానించినప్పుడు మాకు బాధ అనిపిస్తుంది అని అయితే మాలాంటి నార్మల్ వాళ్ళకి కాకుండా మీలాంటి జోగినిలకు అమ్మవారి సేవకు అంకితం అయిపోయిన వాళ్ళకు కూడా అట్లాంటివి అని ఉంటాయమ్మా అట్లా చేస్తుంటారా నిజంగా అంటే నాకు అవమానం అవమానం అవమానాలు అంటే ఇంకా చాలా రకాలుగా ఇప్పుడు యూత్ పిల్లలు ఉన్నారు మేము బోనాలు ఎత్తుకొని వస్తున్నప్పటికీ లేకుంటే కొంతమంది ఇట్లా వెళ్తున్నప్పటికీ ఇంకా హేళన హేళన ఇంకా మాకంటూ ఒక బ్యాక్ సపోర్ట్ ఉండదు అనేసి కొంతమంది ఇప్పుడు చెట్టుకు చీర కట్టించిన గానీ ఊకోరు అంటారు కదా ఈ కలియుగం కాబట్టి ఇంకా అట్లా జరుగుతుంటాయి కొన్ని అట్లాంటివి కొన్ని అట్లాంటి ఘటనలు జరుగుతాయి కొన్ని మనం దాన్ని బట్టి కూడా వాళ్ళు కూడా రియాక్ట్ అవుతుంటారు మీ లైఫ్ లో అట్లాంటిది ఏమన్నా మీరు అంటే నాకు ఇప్పటి వరకు అయితే అటువంటి సందర్భాలు ఎప్పుడు రాలేదమ్మా ఇప్పటికైతే నేను వెళ్తుంటే చాలా మంది అయితుండొచ్చు అయి అయినాయి అయినాయి ఇప్పటి వరకు అయితే నాకైతే అటువంటి సిచువేషన్స్ లేవు ఈ వర్క్ రాలే ఆ ఎందుకంటే నా నా ముట్టు మొత్తం మా ఫ్యామిలీ ఉంటది ఇంకా నేను ఒంటరిగా ఎప్పుడు వెళ్ళనమాట ఓకే అట్లా మామూలుగా అయితే జోగినిలనగానే మేము ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం అని చాలా మంది చెప్తుంటారు అంటే వాళ్ళకు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేకపోవడం వల్లనే అంటారమ్మ అంటే మీ సైడ్ నుంచి అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం నేను చూడలేదు అంటే మీకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి లేదు అంటే అటువంటి ఇబ్బంది పడే వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడం వల్లనే అంటారా ఇక ఫ్యామిలీ ఇంకా దేవుడు వస్తుందంటే కొంతమంది కొన్ని ఫ్యామిలీస్ అనేది ఒక్కోరనమాట కొంతమంది రిచ్ ఫ్యామిలీస్ ఉంటాయి కొంతమందికి ఇటువంటి ఆచారాలు లేవు మాకు దగ్గర మా దగ్గర ఇవన్నీ లేవు నువ్వెందుకు ఇట్లా అవుతావు వాళ్ళు కూడా నా మంచి గురించే కదా ఆలోచన చేసేది కొంతమంది అట్లా ఆలోచన చేస్తారు కొంతమంది మంచిగా ఆలోచన చేస్తారు వద్దంటారు ఇంకా జోగిని వద్దు పెళ్లి చేసుకోవాలి ఉండాలని ఎవరికైనా ఎవరికైనా పెళ్లి చేస్తా తల్లిదండ్రులకి కంపల్సరీ ఉంటది బాధ ఇక ఒప్పించుకొని వాళ్ళు వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి అట్లాంటి సిచువేషన్స్ ఎంతో మందికి అయినాయి చాలా మందికి అయినాయి ఇబ్బందులు ఇంకా ఇంట్లోకించి వెళ్ళిపోమనడం అవన్నీ ఎంతో మందికి అటువంటి సిచ్యువేషన్స్ అయినాయి అనమాట అయితే అమ్మా జోగిలు అనగానే అమ్మవారి సేవకు అంకితం అయిపోయి ఉంటారు మరి అసలు వాళ్ళకు ఉపాధి అనేది ఎలా ఉంటుందమ్మా ఏం చేస్తారు అసలు వాళ్ళు మేము అమ్మవారి జోగు జోగిని అంటేనే జోగెత్తడం ఎత్తడం అనమాట ఇంకా మమ్మల్ని ఉపాధి అంటే గవర్నమెంట్ నుంచి మాత్రం మాకు ఒక ఏమీ లేదు ఇప్పటి వరకైతే ఒక రూపాయి తీసుకున్న వాళ్ళం కాదు ఏం చేసింది ఏది లేదు కానీ ఇప్పుడు మీలాంటి వాళ్ళు లేకుంటే వేరే వాళ్ళు ఎవరైనా మమ్మల్ని పిలవాలనుకుంటారు బోనం ఎత్తాలనుకుంటారు వాళ్ళ ఇంట్లోకించి ఇంకా వాళ్ళు ఇంకా మాకు ఆచారం ఇచ్చి చీర సార పెట్టి మా కట్నం రూపంలో మా కట్నాలు ఇచ్చి ఇంకా అట్లాంటివి చేస్తారు కాబట్టి ఇంకా మా ఉపాధి ఇక దీని మీద ఇంకా కట్నాలు ఇవ్వడం కట్నాలు ఇస్తారు ఇంకా చీర సార పెడతారు ఇంకా బియ్యం పోస్తారు అట్లా ఇంకా ఇదే ఉపాధి ఇంకా రెగ్యులర్ గా కూడా ఇట్లా ఉంటుందమ్మ ఇదంతా ఆషాడ మాసం బోనాల ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా అంటే ఇది బోనాల పండగ బోనాల పండగలో కూడా పిలుస్తారు మళ్ళా నెక్స్ట్ ఏంటంటే ఈ తర్వాత మాసం వస్తుంది ఆ అమ్మవారి బొట్లకు అట్లా కూడా పిలుస్తారు ఇంకోటి ఏంటంటే కొంతమంది గృహప్రవేశం చేసుకున్న కానీ అమ్మ మీరు మొదటిగా వస్తే అని చెప్పి అట్లా కూడా పిలుస్తారు వడి బియ్యాలు పోస్తారు ఇంకోటి దేవుని పండగలు ఎల్లమ్మ పోషమ్మ మాంకాలమ్మ మైసమ్మ ఈ ఇటువంటి పండగలన్నీ చేస్తారనమాట ఎవరెవరు ఇంటి ఇలవేలుపు ఉంటారో దేవతలు ఉంటారు వాళ్ళు పండగలు చేస్తారు కాబట్టి ఇంకా మా మమ్మల్ని పిలుచుకొని మా చేయితోటి ఈ కళ్యాణం జరిపించాలనేసి ఒక కోరికలు ఉంటాయి అనమాట చాలా మందికి అంటే మంచిగా అవుతది అన్న ఒక కోరిక అట్లా మమ్మల్ని పిలిచి ఇంకా మా కట్నాలు ఇచ్చి కట్నం ఇచ్చి తీసుకొని వెళ్తారు మా ఇంటికి వస్తారు అట్లా తీసుకొని వెళ్ళి ఇంకా ఇదే ఉపాధి ఇంకా ఇట్లనే ఇదే